హలో అండి అందరికీ. ఈ అమ్మాయిని చూశారు కదా మీరు, ఫ్లడ్డు రెడ్డి వీడియోస్ ఉంటాయి కదా, ఆ అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయి ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేకుండా ఉందండి. ఈరోజు ఒక వీడియో పెట్టిందనమాట. మామూలుగా ఈవిడ వీడియోస్ నేను ఫాలో అవుతూ ఉంటానండి, బాగుంటాయి కదా. అంటే ఒకరికి హెల్ప్ చేసే వీడియోస్ అమ్మాయి ఎక్కువ చేస్తూ ఉంటుంది కదా. ఈరోజు ఎందుకు ఈరోజు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదని చూస్తే, వీడియో చూసాక చాలా బాధేసిందండి. ఈరోజు మామూలుగా వాళ్ళ అమ్మ చనిపోయిందంట, చనిపోయి కూడా చాలా రోజులు అవుతుందంట అండి. నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఓ రాజు అన్న వీడియోలో లడ్డూ రెడ్డి గారికి బాగలేదు అని చెప్పి ఒక వీడియో పెట్టారు. అది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ మీద దిగులతో బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఆ అమ్మాయికి హార్ట్ ఒత్తిడిలాగా అయిపోవడం వల్ల హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారంట లడ్డూ రెడ్డి అమ్మాయిని. వీళ్ళ అమ్మ అయితే చనిపోవడంతో అమ్మాయి అయితే చాలా బాధపడుతుందండి. నాకైతే చూడంగానే చాలా బాధేసింది. ఏం చేద్దాం పరిస్థితులు ఒక్కోసారి అలా ఉంటాయి. ఆవిడకి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి, అని ఉన్నట్టుండి జరిగిందంట. ఇలాగా ఈ మధ్య ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో అసలు తెలియట్లేదండి. ఇవాళ ఉన్న వాళ్ళు రేపు ఉంటారా అనేది చేసి కూడా డౌట్గానే ఉంది. ఏం చేద్దాం, హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం కదండి. మీరైతే అస్సలు బాధపడద్దు లడ్డూ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళకి మా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి కూడా అన్నారు మీరు, ఫ్యామిలీ సపోర్ట్ అంటే బంధువులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు మమ్మల్ని ఆ టైంలో అని. అంటే బంధువులు ఎప్పుడు కూడా రా బంధువులేనండి. మీరు అనుకుంటున్నారు ఒకరు బాగుపడితే ఒకరు చూడలేరు. మనకి తోడుగా నిలిచేది మనకు తోడబుట్టిన వాళ్ళు, మన అమ్మ నాన్న అంతవరకు మాత్రమే. ఇంకొకరు ఇంకొకరు అంటారా, మీరు ఎదగాలంటే వాళ్ళు తొక్కాలనే చూస్తారు. మీ దగ్గర ఉన్నది కూడా చాలా వరకు ఆస్తులు కూడా తీసేసుకున్నారని మీరు చెప్పారు కదా, అదంతా కూడా మీరు యూట్యూబ్ గుండా సంపాదించుకోవాలని, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నానండి. మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇంకా అలానే బాధపడుతూ ఉంటే హెల్త్ అనేది ఇబ్బంది అయిపోతుంది అనమాట. వీళ్ళ అమ్మగారి మీద దిగులతో ఈ అమ్మాయి అయితే చాలా సిక్ అయిపోయిందంటండి. మెయిన్ ఏంటంటే ఒక మనిషి బాగలేదు అన్నప్పుడు అతనికన్నా కూడా వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల స్ట్రెస్ అనమాట, ఒత్తిడి ఆందోళన అదంతా ఏమైపోయిందంటే ఈ అమ్మాయికి హార్ట్ మీద పడడంతో ఇబ్బంది అయితే వచ్చిందని చెప్పేసి అంటుందన్నమాట. అంతకుముందు రాజు అన్న వీడియోలో మనం ఒకసారి చూసాం, లడ్డూ రెడ్డిని హాస్పిటల్లో చేర్పించామని చెప్పేసి అప్పుడు చనిపోయిందనమాట వాళ్ళ అమ్మ. దగ్గర దగ్గర నెల 2 నెలలు అయిపోతుందండి వాళ్ళ అమ్మ చనిపోయి కూడా. ఈ అమ్మాయి ఇప్పటికైతే కొంచెం సెట్ అయ్యి నార్మల్ అయ్యిందంట. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్క, మంచి ఫుడ్ తీసుకోండి, టయానికి నిద్రపోండి. మెయిన్ నిద్రపోవాలి, మెయిన్ స్ట్రెస్ వల్ల నిద్ర రాదు. కొంచెం ఆలోచన తగ్గించుకొని మీరు బాగుంటేనే కదా ఇంకా మీ నాన్నగారిని మీ తోడబుట్టిన వాళ్ళని చూసుకోగలుగుతారు. ఇలా చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ముందుకు నడిచేది ఎలా? అది కష్టమే అని చెప్పొచ్చు. మనకి ఇష్టమైన వాళ్ళకి ఏమైనా జరిగింది అంటే తట్టుకోవడం కొంచెం కష్టమేనండి. ఎంతవరకు ఎందుకు మా నాన్నగారు కూడా ఈ మధ్య చనిపోయారు. కష్ట కరెక్ట్గా 1 నెలకి సంవత్సరం అవుతుందన్నమాట. ఆయన ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. ఆయన దిగులతో ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే నాకు చెప్పలేను. ఇంకా కూడా వాటికి మెడిసిన్ వాడుతున్నానండి నేను. ఒక మనిషిని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. మా నాన్న ఎప్పుడు నాకాడే ఉండేవారు. ఈరోజు నాకు అక్కడ లేడు అంటే అది నేను నమ్మలేకపోతున్నాను. ఆయన్ని అసలు మర్చిపోలేకపోతున్నాను. ఇంట్లో ఒక మనిషిలాగా ఉండిపోయారు నాకు. ఈరోజు ఆ మనిషి లేకపోయేటప్పటికీ నా మనిషి ఒకరు లేనట్టు అయిపోయిందండి నాకు. అది ఇప్పుడు నేను అలవాటు పడుతున్నాను, కొంచెం కొంచెం సెట్ అవుతున్నాను అన్నమాట. మర్చిపోవడం కొంచెం కష్టమే, కానీ మర్చిపోవాలి తప్పదా కదా. ఉండేవాళ్ళని చూసుకోవాలి అంటే వెళ్ళిన వాళ్ళు మర్చిపోక తప్పదు. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి, యూట్యూబ్లో మంచి వీడియోస్ చేసి మంచిగా ఇన్కమ్ సంపాదించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరైతే హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఒక్కసారి వచ్చింది అంటే ఈ హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మెయిన్ ఆలోచన స్ట్రెస్ అనేది కొంచెం తగ్గించుకోండి. చనిపోయిన వాళ్ళని మర్చిపోవడం కూడా కొంచెం కష్టమే, కానీ తప్పదు లడ్డు గారు.